పవన్ వ్యూహం వెనుక అంతరార్థం. పవన్ తక్కువ ఓడెం కాదు, రాజకీయాలు బాగానే వంటపట్టాయి. నంద్యాల ఉప ఎన్నికల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం అనుసరిస్తున్నారు. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండటానికి పెద్ద ప్లాన్ చేశారని టాక్. అతనికి వచ్చిన ఆలోచన లేక ఎవరన్నా చెప్పారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమి నుంచి తప్పుకున్నాడు. కామ్గా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు, కానీ తాను తటస్థమని చెప్పడం టీడీపీని ఇబ్బంది పెట్టింది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికాడు పవన్ కళ్యాణ్. టీడీపీ గెలిచిందంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీతో పాటు పవన్ కళ్యాణ్ ఒక కారణం. కానీ అదే కూటమికి పవన్ గుడ్ బై చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఇలా ప్రకటించడం కాపు సామాజిక వర్గ ఓటర్లపై ప్రభావం చూపుతుంది. నంద్యాలలో 30,000 పైగా కాపు ఓట్లున్నారు. వారంతా టీడీపీకి మొగ్గు చూపే ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి అఖిలప్రియ అయితే ఏకంగా టీడీపీ కోసం పవన్ వస్తున్నారని చెప్పేసింది. తీరా ఆయన రాకపోవడంతో రాజకీయాల్లో అంత అనుభవం లేని అఖిలప్రియ మాటలు నిజం కాదని తేలింది. టీడీపీ గెలిస్తే సరే, మద్దతు ప్రకటించాక జారిపోయి టీడీపీ ఓడిందనుకో, అది జనసేనకు దెబ్బ. అందుకే ముందస్తుగా సేఫ్ గేమ్ ఆడారు పవన్ కళ్యాణ్. తనకు కలిసి వస్తే సరే, కానీ వ్యతిరేకంగా ప్రచారం జరిగితే భవిష్యత్ పైన ప్రభావం పడుతుందనుకున్నారు. అందుకే అలా వ్యవహరించారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సానుకూలంగా వ్యవహరించారు. పవన్ అడిగారని కాదు, కానీ వారిని ఆదుకునేందుకు ఏకంగా పింఛన్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా పవన్ కళ్యాణ్ కదిలించడం వల్లనే జరిగింది. ఇదే సమయంలో అమెరికా నుంచి డాక్టర్లను పిలిపించి మరీ చేసిన హడావుడి మామూలుది కాదు. సీఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్కు బాగానే సంబంధాలున్నాయి. ఇటీవల బెజవాడకు వెళ్లిన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడారు. కానీ అక్కడే మద్దతు గురించి ప్రకటిస్తాడని అంతా అనుకున్నారు. తీరా వారం రోజుల తర్వాత తటస్థమనడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ప్రచారం జరుగుతుంది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.